हेलो फ्रेंड्स, वेलकम टू सक्सेस की यूट्यूब चैनल। इंका एवरैना सक्सेस की यूट्यूब चैनल नी सब्सक्राइब चेयनी वारुंटे तप्पकुंडा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। सीआरपीएफ लो 789 पारा मेडिकल पोस्टलु नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी। इंडियन गवर्नमेंट होम मिनिस्टर डिपार्टमेंट आध्वर्यंलोनी सेंट्रल रिजर्व्ड पोलीस फोर्स सीआरपीएफ पारा मेडिकल सिब्बंदी पोस्ट भर्ती की नोटिफिकेशन विडुदल चेसिंदी। विविध विभागाल्लो मोत्तम 789 खालीलु उन्नायी। ऑनलाइन लो आगस्ट 31 वरकु अप्लाई चेयवच्चु। रात परीक्ष डिसेंबर 20 उंटुंदी। ई जॉब कु संबंधिंचिनटुवंटि ऑफिशियल वेबसाइट नु ई क्रिंद डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदी। अंते काकुंडा नोटिफिकेशन पीडीएफ नि इव्वडं जरिगिंदी। ई नोटिफिकेशन कु संबंधिंचिनटुवंटि पूर्ति विवरालनु इप्पुडु मीकु नेनु एक्स्प्लेन चेस्तानु। टापिक स्टार्ट चेसे मुंदु मा चिन्न रिक्वेस्ट फ्रेंड्स, గవర్నమెంట్ నుండి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మేము మా ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కావున మీరు ఇలాంటి అప్డేట్స్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిఆర్పిఎఫ్లో 789 పారామెడికల్ పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం. వయస్సు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 30 ఏండ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 20 నుంచి 25 ఏండ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏండ్ల లోపు అభ్యర్థులు అర్హులు. పోస్టులు మరియు వేతనం. ఇన్స్పెక్టర్ లెవెల్ 7 వేతనం 44,900 నుండి 142,400 వరకు ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ 6 35,400 నుంచి 112,400 వరకు ఉంటుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ 5 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ లెవెల్ 4 25,500 నుంచి 81,100 ఉంటుంది. కానిస్టేబుల్ లెవెల్ 3 21,700 నుంచి 69,100 ఉంటుంది. ఫీజు సిఆర్పిఎఫ్ గ్రూప్ బి పోస్టులకు 200 రూపాయలు, గ్రూప్ సి పోస్టులకు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి. పేమెంట్ ఇండియన్ పోస్టల్ ద్వారా లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా. డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ ఎస్బీఐ బ్యాంగ్రాసియా పేరుతో చెల్లించాలి. పోస్టులు మరియు కాలుల వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇన్స్పెక్టర్ డైటీషియన్ ఒక పోస్టు, సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్సు 175, రేడియోగ్రాఫర్ 8, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ 84, ఫిజియోథెరపిస్ట్ 5, డెంటల్ టెక్నీషియన్ 4, డయాలసిస్ టెక్నీషియన్ 8, హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ అసిస్టెంట్ 99, జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్ 84, ల్యాబొరేటరీ టెక్నీషియన్ 64, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 5, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్ 1, ఏఎన్ఎం 3, ఎలక్ట్రీషియన్ 1, వెటర్నటీ 3, ల్యాబ్ టెక్నీషియన్ 1, రేడియోగ్రాఫర్ 1, కానిస్టేబుల్ మసాల్చి 4, కుక్ 116, ధోబి 5, డబ్ల్యూసి 3, టేబుల్ బాయ్ 1. ఈ విధంగా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు మనం చూద్దాం. శారీరక సామర్థ్య పరీక్షలు, రాత పరీక్ష ద్వారా నియామకాలు ఉంటాయి. ఎంపిక 4 దశలుగా ఉంటుంది. మొదటి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయి. ఎత్తు, ఛాతి, బరువు వంటి అంశాలను తోడు సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. రెండో దశలో రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. ప్రశ్న పత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తారు. మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు, మార్కులు 100. ప్రశ్న పత్రంలో 2 పార్ట్లు ఉంటాయి. ప్రతి పార్ట్కు 50 మార్కులు కేటాయించారు. మొదటి పార్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు, ఇంగ్లీష్ లేదా హిందీ కాంప్రహెన్షన్ నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. రెండో పార్ట్లో సంబంధిత పోస్టులకు సంబంధించినటువంటి విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక మూడో దశ. మూడో దశలో ట్రేడ్ స్కిల్ టెస్ట్లు నిర్వహిస్తారు. పారామెడికల్ విభాగాలకు సంబంధించి ట్రేడ్ టెస్ట్లు ఉంటుంది. ఈ టెస్ట్కు 20 మార్కులు, సంబంధిత టూల్స్ ఎక్విప్మెంట్స్ వినియోగంలో అభ్యర్థి సామర్థ్యానికి 10 మార్కులు, పరిజ్ఞానానికి 5 మార్కులు ఉంటాయి. ఏడాదికి 1 మార్కు చొప్పున అనుభవానికి గరిష్టంగా 5 మార్కులు ఇస్తారు. నాలుగో దశలో భాగంగా పై టెస్టులన్నింటినీ అర్హత పొందినటువంటి వారికి చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ విధంగా 4 దశల్లో ఎంపిక అనేది జరుగుతుంది. మరొకసారి చూద్దాం. దరఖాస్తు ఫీజు గ్రూప్ బి ఉద్యోగాలకు 200 రూపాయలు, గ్రూప్ సి ఉద్యోగాలకు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఫీజు మినహాయింపు అనేది ఇచ్చారు. ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ ఆగస్టు 31, రాత పరీక్ష తేదీ డిసెంబర్ 20, పరీక్ష కేంద్రం
మన హైదరాబాద్ వెబ్సైట్ www.crpf.gov.in. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ని ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యోగాలను అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ని పూర్తిగా చదువుకొని అప్లై చేయండి. నోటిఫికేషన్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.